ఎంతో మంది మహానుభావులు తమ ప్రాణాలను కుటుంబాలను ఆస్తులను కూడా త్యాగం చేసి దేశానికి స్వాతంత్రం సాధించారు. ఆ స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు కష్టపడుతూ ఉండేది పోలీసులు, రాత్రి పగులు కష్టపడుతున్నారు. ఎంతోమంది వాళ్ళ వృత్తి నిర్వహణలో ప్రాణాలు సైతం పోగొట్టుకుంటూ ఉన్నారు. అలాంటి అమర వీరుల్ని ఈరోజు మనసారా స్మరిస్తూ వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఈరోజు కూడా ప్రశాంతంగా మనం ఇంట్లో నిద్ర చేస్తున్నాము అని అంటే పోలీసులు ఉన్నారు అనే ధైర్యంతో. పోలీసు వ్యవస్థ లేకపోతే, వాళ్ళ కర్తవ్యం సరిగ్గా నిర్వహించకపోతే స్వార్థంతో ఒకరినొకరిని చంపుకొని కొట్టుకొని ఒక జంగల్ రాజులాగా అయిపోతుంది. కాబట్టి వాళ్ళు ఉండడం వల్ల సమాజంలో శాంతి భద్రతలు నడుస్తున్నాయి. కాబట్టి మనందరూ కూడా సుఖంగా సురక్షితంగా ఉన్నాం. అలాంటి మనం సుఖంగా సురక్షితంగా ఉండేటువంటి ప్రజలను కాపాడేటువంటి పోలీసులు ఈరోజు ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి అమరవీరుల దినోత్సవం సందర్భంగా వాళ్ళందరూ వచ్చి రక్తదానం కూడా చేస్తూ ఉన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి అనుబంధంగా మాకు రక్తదానం అంటే చాలా ఎవరు చేసేవాళ్ళు చాలా సంతోషపడతాము. అలాగే ఈరోజు పోలీసులు రక్తదానం చేసి ప్రజల ప్రాణాలు కాపాడడానికి ముందుకు వచ్చినందుకు నిజంగా పోలీసులందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.